మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9-15 వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగులు చెప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని అనేను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దాన్ని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడిని యావే, నీవు ఈ పని ఎలా చేసేవి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనేను, నీవు ఇంతటి పని చేసేవి కనుక జంతువులలోనూ క్రూరముఖములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడములు కరుతువు. జీవులకందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దైవనగరమా, ప్రభువు నిన్ను స్తుతించుచు మాటలాడెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనము వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. పిదప్ప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను, అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపుకోలుకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వాణిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన భల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.